అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్య కాలంలో మనం ఎంత వినకూడదన్నా కూడా మన కరోనా న్యూస్ అనేది ఏదో ఒక రూపంలో మనకు వినిపిస్తూనే ఉంది కదా. ప్రతి టీవీ ఛానల్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఎక్కడన్నా సరే మనం ఆ న్యూస్ని అనేది వింటూ ఉన్నాము. ఇలా వింటూ వింటూ మనకి తెలియకుండానే మనలో ఒక భయం అన్నది క్రియేట్ అయిందనమాట. ఏంటంటే ఏది చూసినా సరే కరోనాకి సంబంధించిన దానిలా కనిపించడం, ఏదన్నా చూసిన తర్వాత అమ్మో దీని మీద ఉందేమో, అమ్మో ఇది పట్టుకుంటే ఏమవుతుందో, అమ్మో ఇలా ఎందుకు అనేసి ప్రతిదీ కూడా ఏది చూసినా కూడా దానికి రిలేటెడ్గా అనిపిస్తుంది అనమాట, కరోనాకి రిలేటెడ్గా అనిపిస్తుంది. నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదండి. నాకు ఇంట్లో జరిగిన ఒక సన్నివేశం మీతో, అంటే ఒక సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నాకు అనిపించింది, సో అదేంటి అనేది నేను వీడియోలో చూపించేస్తాను. లెట్స్ గో. సో ఇదేనండి బెడ్షీట్ అనమాట మా ఇంట్లోని. ఇది డీమార్ట్లో తీసుకున్న బెడ్షీటు. డీమార్ట్లో ఎవరైనా తీసుకొని ఉంటే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది. సో ఇది డీమార్ట్లో తీసుకున్న బెడ్షీట్ అనమాట. దీనిపైన ఒకసారి మీరు కనుక దగ్గరగా క్లోజప్లో అబ్జర్వ్ చేస్తే దీని మీద కరోనా బొమ్మ ఉందండి. మీరు చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నాను చూడండి. అది ఇంచుమించు కరోనా బొమ్మలాగే అనిపించింది కదా. కరోనా వచ్చిన కొత్తల్లోనే నేను ఇది ఐడెంటిఫై చేశాను. అంటే ఈ బెడ్షీట్ మీద కూర్చున్నప్పుడల్లా కూడా అనిపించేది ఇది కరోనా బొమ్మలా ఉంది. ఈ వీళ్ళేమో 10 ఇయర్స్ లోపు పిల్లల్లా ఉన్నారు. వీళ్ళు 60 ఇయర్స్ పైన వాళ్ళలాగా, అంటే 60 ఇయర్స్ ఏజ్ పైన ఉన్న వాళ్ళలాగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేతులు పట్టుకొని ఉన్నారు. ఇవన్నీ కూడా కరోనాకి రిలేటెడ్గా అనిపించినాయి అండి. ఇక్కడ చూసారా, మొత్తం బెడ్షీట్ అంతా కూడా అక్కడక్కడ కూడా కరోనా ఉందన్నమాట. ఇక్కడ మీకు ఒక హౌస్లో కనిపిస్తుంది చూసారా, ఆ హౌస్లోనేమో మనుషులు అలా లోపలికి ఉన్నారనమాట. సో ఇదంతా చూసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి, అంటే కరోనా గురించి ఒక్కొక్కటి తెలిసే కొద్దీ ఫస్ట్ ఏమో ఆ ఫిగర్ చూసి, ఆ బొమ్మ చూసి ఇది కరోనా బొమ్మలా ఉందనిపించింది. తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు ఇలా చేతులు పట్టుకోవడం చూసి అవును వీళ్ళకే వస్తుంది అన్నారు కదా. అంటే 10 ఇయర్స్ లోపు వాళ్ళకి, 60 ఇయర్స్ పైబడిన వాళ్ళకే వస్తుంది అన్నారు కదా. వీళ్ళు కూడా అలాగే ఉన్నారు, అందరూ చేతులు పట్టుకొని ఉన్నారనిపించింది. ఆ తర్వాత లాక్డౌన్ చేసిన తర్వాత ఇళ్లల్లోనే ఉండాలన్నారు కదా, సో ఇలాగ ఇళ్లల్లోనే ఉండాలి అని అది అప్పుడు అనిపించింది. ఆ తర్వాత రీసెంట్గా చెప్పాను కదా ఏమనిపించిందంటే, ఇక్కడ మీకు యానిమల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా ఈ హౌస్లో, యానిమల్స్ కూడా వచ్చేస్తాయేమో, యానిమల్స్ని కూడా లోపల లాక్డౌన్ చేయాలేమో, ఇంట్లోనే ఉంచుకోవాలేమో అని అది చూసిన తర్వాత, అంటే ఒక్కొక్కటి అనమాట కరోనా గురించి ఒక్కొక్కటి తెలిసే కొద్దీ ఈ బెడ్షీట్లోనే నాకు అన్నీ కూడా కనిపించినాయి అండి. సో ఫస్ట్ ఏమీ అనిపించలేదు, కానీ తర్వాత మాత్రం చాలా భయం అనిపించింది. సో చూసారు కదండి, సో నిన్నటిదాకా కూడా నాకు చాలా ఫన్నీగా అనిపించింది, ఏంటో నాకే ఇలాంటివి వస్తుంటాయా, నేను ఎక్కువగా ఆలోచించేస్తున్నానా, కరోనా గురించి ఎక్కువ న్యూస్ వింటున్నాను కదా, సో అందుకని ఇలా అనిపిస్తుందా అనేసి నిన్నటిదాకా చాలా సిల్లీగా తీసుకున్నాను. కాకపోతే ఈరోజు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, దాంట్లో నిన్నే చెప్పాను అనమాట, సార్కి చెప్పాను. ఏంటంటే చూసారా, దీంట్లో యానిమల్స్ కూడా ఇంట్లో ఉన్నాయి, కొంప తీసి యానిమల్స్ కూడా వచ్చేస్తుందేమో, వాటిని కూడా ఇంట్లోనే ఉండమంటారేమో. సో ఆ పిక్లో చూస్తుంటే, అదే ఆ దుప్పటి మీద చూస్తుంటే నాకు అదే అనిపిస్తుందండి అనేసి సార్తో నిన్నే చెప్పాను. ఈరోజు న్యూస్లో ఒక టైగర్కి కరోనా లక్షణాలు ఉన్నాయి, ఆ వైరస్ పులిలో ఉంది అని న్యూస్ వచ్చింది. సో అప్పుడు కొంచెం భయం అనిపించింది. సో ఇలాంటివి మీకు కూడా జరుగుతూనే ఉంటాయి, అంటే భయపడ్డం అనమాట. మనం ఎక్కువ న్యూస్ చూస్తున్నాం కదా దీని గురించి, అసలు మొత్తం ప్రపంచం అంతా దీని గురించే మాట్లాడుకుంటుంది కదా. సో కొంచెం భయం అనేది అనిపిస్తుంది ఖచ్చితంగా. ఫస్ట్లో అయితే నిజంగా చాలా సిల్లీ అనిపించింది, ఏమిటి అన్ని నాకే ఇలా అనిపిస్తున్నాయి అనేసి, నాకే అనిపిస్తున్నాయేమో అనిపించింది. కానీ నిన్న మాత్రం కొంచెం భయం అనిపించింది. సో మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, సో అందుకనే చూపించాను. ఎవ్వరూ ప్యానిక్ అవ్వకండి, ఏం ప్రాబ్లం లేదండి. మన గవర్నమెంట్ చాలా బాగా చూసుకుంటున్నారు, అంటే ఇది రాకుండా చాలా స్ట్రిక్ట్గా చూసుకుంటున్నారు, చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెడుతున్నారు. దాంట్లో భాగంగానే లాక్డౌన్ అనేది పాటిస్తున్నాం కదా, సో నో ప్రాబ్లం అండి. మన భారతదేశానికి అంత పెద్దగా అయితే ఏమీ జరగదు. సో అందరూ కూడా మరీ ప్యానిక్ అయిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండటంలో తప్పు లేదు, కానీ మరీ భయపడిపోవాల్సిన అవసరం లేదు నాలాగా. సో జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి భయాలు ఏవి పెట్టుకోకుండా మనం ఇంట్లోనే ఉందాము, సేఫ్గా ఉందాం. ఓకేనండి, ఇప్పుడైతే మనం బ్లౌజ్ డిజైన్లోకి వెళ్ళిపోదాం. ఈ సారీ మీద బ్లౌజ్ని ఎలా డిజైనర్ బ్లౌజ్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం.
సో ఈ శారీ వచ్చేసి మా తోటికోడలదండి, నేను మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాను. గ్రీన్ కలర్ ఉప్పాడ టిష్యూ అన్నమాట, ప్యూర్ పట్టులో టిష్యూ అన్నమాట. ఇది వచ్చేసి శారీ అంతా కూడా గ్రీన్ కలర్ వస్తుంది, పింక్ కలర్ పళ్ళు వస్తుంది, పింక్ కలర్ బ్లౌజ్ కూడా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఈ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇలాగ రౌండ్ నెక్ డ్రా చేసేసుకున్నానండి. సో మీరు ఏ నెక్ కన్నా సరే ఈ డిజైన్ వేసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ డ్రా చేసుకున్నాను. ఇలాగ రౌండ్ నెక్ పైన గ్లూ అప్లై చేసేస్తున్నాను. ఇలాగ రౌండ్గా గ్లూ అప్లై చేసేసాను. గ్లూ అప్లై చేసి దానిపైన గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసేస్తున్నాను. గోల్డ్ బాల్ చైన్ కూడా మనకి దండలు వస్తున్నాయి కదండి, ఆ దండలు క్వాలిటీ బాగుంటుంది, అవి ట్రై చేయండి. అవి వెలిసిపోకుండా, అంటే మనం వాష్ చేసినా సరే వెలిసిపోకుండా ఉంటున్నాయి అన్నమాట. సో అవి ట్రై చేయండి, బాగుంటున్నాయి. తర్వాత ఈ గోల్డ్ బాల్ చైన్ అంటించుకున్న తర్వాత ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే నెక్స్ట్ లైన్స్ అంటించేసరికి ఫస్ట్ లైన్ అనేది ఆరిపోతుంది కదా, అప్పుడేమో కదలదు అనమాట. సో అందుకనేసి ఫస్ట్ లైన్ అంటించిన వెంటనే కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదా అనేది ఒకసారి మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇది కొంచెం సేపు ఆరనిచ్చానండి. ఆరకుండా మనం మళ్ళీ దాని పక్కనే గ్లూ అంటిస్తే ఏమవుతుందంటే ఆ లైన్ అనేది కదిలిపోతూ ఉంటుంది కదా, అటు ఇటు మనం ఎంత కరెక్ట్ చేసినా సరే కదిలిపోతూ ఉంటుంది. అందుకని ఫస్ట్ లైన్ అంటించిన తర్వాత కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఆరనిచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్స్ని అంటించుకోండి. తర్వాత గోల్డ్ బాల్ చైన్, తర్వాత స్టోన్ చైన్ అంటించాను, తర్వాత మళ్ళీ గోల్డ్ బాల్ చైన్, అంటే 3 లైన్స్ అంటించాను అన్నమాట. సో ఇలాగ 3 లైన్స్ అంటించాను. 3 లైన్స్ అంటించిన తర్వాత కొంచెం ఎక్కువ గ్లూ అప్లై చేస్తున్నాను. కొంచెం లావుగా, అంటే 2 లైన్స్కి సరిపడా ఎక్కువ గ్లూని ఇలాగ అప్లై చేస్తున్నాను. మరి గోల్డ్ బాల్ చైన్కి అంటించేసి గ్లూ పెట్టకండి, కొంచెం దూరంలో. సో తర్వాత ఇలాగ మనకి పైపింగ్ వేసుకుంటాం కదా, పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ని తీసుకున్నాను. ఆ థ్రెడ్ని 2 లైన్స్ తీసుకున్నాను. ఫస్టే మెజర్ చేసుకున్నాను రౌండ్ ఎంత సైజ్ ఉంటుందో, అంతకన్నా కొంచెం ఎక్కువే తీసుకొని మెజర్ చేసుకొని కట్ చేసుకున్నాను. అంటే మనం 2 లైన్స్ అంటిస్తున్నాం కదా, అందుకని ఫస్ట్ మెజర్ చేసుకొని కట్ చేసుకొని దానిపైన, అంటే గ్లూ పెట్టాం కదా దానిపైన ఇలాగా స్టిక్ చేసేస్తున్నాను. మరి గోల్డ్ బాల్ చైన్కి అంటించేసి దగ్గరికి అంటించుకోండి, కొంచెం ఒక సూది పట్టే అంత వెడల్పు ఉంచి ఆ తర్వాత అంటించుకోండి. అంటే దీనిపైన కుడతాం కదా, కుట్టినప్పుడు ఈజీగా ఉండటం కోసం కొంచెం దూరంగా అంటించుకోండి. సో ఇలాగ 2 లైన్స్ కూడా నేను అంటించేసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఏమన్నా దగ్గరగా వెళ్ళిపోయింది, గ్యాప్ లేదు అనిపిస్తే ఇలా టూత్పిక్తో కానీ దేంతోనన్నా సరే కొంచెం ఇలాగ దూరంగా జరుపుకుంటే సరిపోతుంది. సో దీన్ని కూడా బాగా ఆరినివ్వాలండి. బాగా ఆరిన తర్వాతే కుట్టుకోవాలన్నమాట. ఇది కూడా పూర్తిగా ఆరిపోయింది. తర్వాత నేను గ్రీన్ కలర్ ఇచ్చుదారం తీసుకున్నాను. శారీ మొత్తం కూడా గ్రీన్ కలర్ ప్లెయిన్లో ఉంది కదా, అందుకని గ్రీన్ కలర్ ఇచ్చుదారమే తీసుకున్నాను. ఒక్క లైనే తీసుకున్నాను నేను. ఒక లైన్ కాకుండా 2 లైన్స్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది కుట్టడం అనేది. కాకపోతే 2 లైన్స్ ఎందుకు తీసుకోలేదంటే 2 లైన్స్ తీసుకున్నప్పుడు ఒకదాని మీద ఒకటి పడిపోయి మనకి చూడడానికి అంత అందంగా అనిపించదు. ఒక్క లైన్ అయితే మాత్రం చాలా నీట్గా వస్తుంది. అందుకని నేను ఒక్క లైనే తీసుకొని ఇలా కుట్టుకుంటున్నాను అనమాట, అంటే ఒక్క పోగే వేసుకొని. సో ఇలాగ అటు నుంచి తీసి ఇటు కింద దించేస్తున్నాను అన్నమాట. ఇది కూడా నేను క్రాస్గా కుట్టుకుంటున్నానండి. స్ట్రైట్గా అన్నా కుట్టుకోవచ్చు, క్రాస్గా కుట్టుకుంటే ఇంకొంచెం అందంగా ఉంటుంది. సో అందుకనేసి కొంచెం క్రాస్గా స్టార్ట్ చేయడమే, క్రాస్గా స్టార్ట్ చేసామంటే అదే ఫాలో అయిపోతే మనకి మొత్తం డిజైన్ అంతా కూడా క్రాస్గా వచ్చేస్తుంది. సో ఇలాగ గ్యాప్ లేకుండా దగ్గర దగ్గరికి ఇటు నుంచి పైకి తీసి ఇటు సైడ్ కింద దించేస్తున్నాను. మీకేమన్నా శారీలో డబుల్ కలర్స్ కానీ ఇంకేమైనా 3 కలర్స్ కానీ ఉంటే ఆ కలర్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను చూపించిన శారీలో ఏంటంటే గ్రీన్ కలర్ ఒక్కటే కదా, అందుకని గ్రీన్ కలర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను దీనికి. సో మొత్తం అంతా కూడా ఇలాగా దగ్గర దగ్గరగా గ్యాప్ లేకుండా కుట్టేసుకుంటున్నాను. ఇది మీరు సిల్క్ థ్రెడ్తో కూడా కుట్టచ్చండి. కాకపోతే ఏంటంటే సిల్క్ థ్రెడ్ కొంచెం కష్టమవుతుంది, అంటే అది చాలా సన్నగా ఉంటుంది కదా, గ్యాప్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలా జాగ్రత్తగా దగ్గరగా కుట్టుకోవాల్సి ఉంటుంది. ఇది నేను ఇచ్చి థ్రెడ్ తీసుకున్నాను కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఒక్క లైన్ ఒక్క పేట వేసుకున్నా సరే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం లావుగా ఉంటుంది కదా థ్రెడ్, అందుకని ఫాస్ట్గా అయిపోయింది.
సో ఇలాగ మొత్తం అంతా కూడా కుట్టేసుకుంటున్నాను. ఈ నెక్కి డిజైన్ మొత్తానికి కూడా నాకు రెండు ఇచ్చు దారాలు సరిపోయినాయి. ఒక్కొక్క ఇచ్చు దారం 5 రూపీస్ కదా, 10 రూపీస్ సరిపోయినాయి అన్నమాట ఇచ్చు దారానికి. సో ఇలాగ మొత్తం అంతా కూడా కుట్టేసుకున్నాను. ఎంత బ్రైట్గా ఉందో కదా పింక్ మీద గ్రీన్ కలరు. సో ఇలా కుట్టుకున్న తర్వాత దానికి ఆనించి కొంచెం గ్లూ అప్లై చేస్తున్నాను అనమాట. ఒక లైన్ అంతా కూడా గ్లూ అప్లై చేసి దాని తర్వాత దానిపైన గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసేస్తున్నాను. సో ఇలాగ గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసేసానండి. తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ని స్టిక్ చేసేస్తున్నాను. దీనికి నాకు గోల్డ్ బాల్ చైన్ వచ్చేసి 4 మీటర్స్ పట్టింది, స్టోన్ చైన్ వచ్చేసి 2 మీటర్స్ పట్టింది. చాలామంది అడుగుతున్నారు కదా ఎంతెంత పట్టిందో చెప్పండి అక్క, మేము తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అడుగుతున్నారు కదా. ఈ డిజైన్ వరకు అయితే ఎంత పెద్ద నెక్ అన్నా సరే 4 మీటర్స్ గోల్డ్ బాల్ చైన్ సరిపోతుంది, 2 మీటర్స్ స్టోన్ చైన్ సరిపోతుంది అన్నమాట. సో ఇలాగ మొత్తం నెక్ అంతా కూడా ఇలాగ మళ్ళీ 3 లైన్స్ అంటించేసుకున్నాను. తర్వాత నేను మీడియం సైజు ముత్యాలు తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, మీ ఇష్టం అన్నమాట, ఏ సైజ్ అన్నా తీసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను, మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా తీసుకున్నాను. తర్వాత గోల్డ్ కలర్ పూసలు చిన్న సైజ్ తీసుకున్నాను. తీసుకొని ఈ నెక్ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్ చేసి ఒక పూస, ఒక ముత్యం, మళ్ళీ ఒక పూస వేసుకొని కిందకు కుట్టేసుకుంటున్నాను. సో ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి నేను దగ్గర దగ్గరగా కుట్టుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే దూరంగా కుట్టుకోవచ్చు. మనకి మధ్యలో ముత్యం ఉంది కదా, ఆ ముత్యము పక్కకి వచ్చేలాగా కుట్టుకుంటున్నాను అన్నమాట. సో ఇలాగ గోల్డ్ కలర్ పూస తీసుకొని, ముత్యం తీసుకొని, మళ్ళీ గోల్డ్ కలర్ పూస తీసుకొని మూడిట్లని కలిపి కుట్టేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఒక హారం వేసుకున్నంత అందంగా వస్తుందన్నమాట డిజైన్ పూర్తయిపోయిన తర్వాత. మీరు కావాలనుకుంటే గోల్డ్ బాల్సే తీసుకొచ్చండి, అంటే పూసలు ఉన్నాయి కదా, నేను చిన్న చిన్న పూసలు గోల్డ్ పూసలు తీసుకొని ఒకటి ముత్యం వేశాను కదా, మీరు అది కూడా గోల్డే వేసుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే ఇది పింక్ గ్రీన్ కలర్ కదా, ముత్యాలు ఉంటే బాగుంటుందనేసి ముత్యాలు వేశాను. మీరు కావాలనుకుంటే గోల్డ్ కలర్ బాల్ అన్నా యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగ మొత్తం అంతా కూడా కుట్టేశాను. చాలా అంటే చాలా బాగుంది కదా, ఒక హారంలాగా అనిపించింది. మీకు వీడియోలో అనిపిస్తుందో లేదో కానీ రియల్గా చూడడానికి మాత్రం ఒక హారం ఉన్నట్టుంది. సో ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత సింపుల్గా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవచ్చండి. కాకపోతే నేనేంటంటే ఇంకొంచెం హెవీగా డిజైన్ చేద్దామనుకుంటున్నాను, అందుకని ఇచ్చుదారం తీసుకొని 2 ప్యాట్లకి కలిపి ముడివేసుకున్నాను అనమాట. 2 ప్యాట్లని కలిపి ముడివేసుకొని ముడికుట్టు కుట్టుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు కదా ముడికుట్టు ఎలా కుట్టాలక్క, కొంచెం స్లోగా చూపించండి, మాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు కదా. చాలా ఈజీ అండి. సో నేను ఇప్పుడు చూపిస్తాను. కింద నుంచి ఫస్ట్ పైకి దారం తీస్తారు. దారం తీసిన తర్వాత ఎడమ చేతితోటి ఆ దారాన్ని పట్టుకొని సూదిని 2 సార్లు తిప్పి సేమ్ ప్లేస్లో కింద గుచ్చి లాగేస్తారనమాట. లాగేస్తే నీట్గా ముడి అనేది పడిపోతుంది. సో ఇలాగ దూరం దూరంగా ముడికుట్టు అనేది వేసేసుకున్నాను. ఒక్కొక్క ముడే వేసుకున్నాను. నేను 2 దారాలు ఎందుకు కలిపి ఎందుకు ముడి వేసుకున్నానంటే ముడి అనేది కొంచెం లావుగా రావటం కోసం 2 దారాలని కలిపి వేసుకున్నాను అనమాట. తర్వాత ఇలాగ ముత్యాలు ఒక 6 ముత్యాలు తీసుకున్నాను. ఇలా 6 ముత్యాలు తీసుకొని ఈ ముడికి చుట్టూరు కూడా ఇలా వచ్చేలాగా వేసుకొని కింద దించేసి 2-3 టాకాలు వేసేసుకున్నాను. ఇలా 2-3 టాకాలు వేసేసుకుంటే అది దానికి స్టిక్ అయిపోతుందండి. సో ఇలాగ మొత్తం అన్ని ముడులకి కూడా రౌండ్గా ఇలాగ పూసలు వేసేసుకున్నాను. ఒక 6 పూసలు అయితే సరిపోయినాయి అన్నమాట ఈ ముడికి. సో ఇలాగ మొత్తం అంతా కూడా కుట్టేసుకుంటున్నాను. సో అంతా కుట్టేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది కదా, ఎంతో సింపుల్గా చాలా హెవీ లుక్ వచ్చింది, చాలా గ్రాండ్ లుక్ వచ్చింది కదా. ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ ఎలా డిజైన్ చేశాను, బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా ఉంటుంది అనేది స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తానండి. ఈ బ్లౌజ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. బ్లౌజ్ అంతా డిజైన్ చేసిన తర్వాత టాకాలు వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.